అంటే రా డాక్టర్ బాబాసా అంబేద్కర్ అంటే ఆయనకు లేదు గౌరవం లేదు అనడానికి ఆయన దళితుడు కాబట్టి అనడానికి సాక్ష్యం ఇంకొక విషయం కూడా గుర్తు చేస్తున్నాను ఇప్పుడు ఆయన జీవిస్తున్నది ఎర్రవల్లిలో చింతమడక పక్క పెట్టి ఇప్పుడు జీవిస్తున్నది ఆయన ఆస్తులు సంపాదన ఇప్పుడంతా ఎర్రవల్లిలో ఉన్నది కదా మరి ఎర్ర ఎర్రవల్లిలో ఆ ఊరిను ప్రారంభోత్సవం చే ప్రారంభానికి వెళ్ళినప్పుడు కొత్తగా కాలనీ ప్రారంభం వెళ్ళినప్పుడు అక్కడ విగ్రహాలు ఎన్ని ఉన్నాయి రెండు ఉన్నాయి అంబేద్కర్ విగ్రహం ఉన్నది గాంధీ విగ్రహం మరి తనకు తాను అంబేద్కర్ విగ్రహానికి దండేయకుండా తనకు తాను మాత్రం గాంధీ విగ్రహానికి దండేసిండు కదా గాంధీ విగ్రహానికి దండేసి అంబేద్కర్ విగ్రహం పక్కకు పెట్టి అట్లా నిలబెట్టి పోయిండు కదా ఇవన్నీ వివక్షలో భాగం కాదా ఇవన్నీ భాగం అంటే డాక్టర్ బాబాస్ అంబేద్కర్ అండ్ దళితుణ్ణి ఎంతకాలం ఏమయ్యాలా నేను దొరను ఆయన్ని ఎందుకు గౌరవించాలి నేను దొరను ఆయన జయంతులు వర్ధంతులను ఎందుకు నడపాలి అనే ఒక కోణం కూడా ఆయన ఆయనలో దాగి ఉన్నదనే విషయం నేను భావిస్తున్నాను నేను అందుకు సాక్ష్యం నష్టపోయింది దళితులే తెలంగాణలో ఒక మహనీయుడును గౌరవించకపోవడం గుర్తించబోడ ఒక కోణం మరొక వైపు ఆ మహానీయుడు వారసులు అనబడుతున్న దళితులకు ఇక్కడ అవమానాలు జరుగుతున్నాయి ఇక్కడ అన్యాయం జరుగుతుంది అందుకు సాక్ష్యం మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉండేది దళితులకి ఆయన చెప్పిన దాని ప్రకారం ఆయన చెప్పిన దాని ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితులే ముఖ్యమంత్రి కావాలి ఆయన చెప్పిన దాని ప్రకారమే కానీ ఆ దళితుల్ని కానియకుండా తనే అయిన విషయం మనందరూ తెలుసు కొంతకాలం దళిత వర్గాల్లో ఎదురుదాడి రాకుండా చేయడం కోసం ఉప ముఖ్యమంత్రి పెట్టేశాడు మీరు గమనించాల్సిన విషయం ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ గమనించాల్సిన విషయం కేసీఆర్ గారి పాలనలో మొదటి పాలనలో ఉప ముఖ్యమంత్రులు ఇద్దరు ఒక ముస్లిం ఒక దళితులు కొంతకాలం నమ్మించడానికైనా రాజేను కడిమ్షాని పెట్టేశాడు ఓకే ఈయన ఇద్దరిని ముఖ్య ఉప ముఖ్యమంత్రి చేసిన సమయంలో అక్కడ కూడా ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఒకరు కేఈ ప్రభాకర్ ఇంకొకరు చిన్న రాజప్ప ఓకే కే కృష్ణమూర్తి ఒకరు రాజప్ప కదా అక్కడ ఇద్దరు ఇప్పుడు అక్కడ ఇద్దరు చంద్రబాబు చంద్రబాబుపై ఇప్పుడు ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు అయినరు ఇప్పుడు అక్కడ దళితులు బీసీలు మైనార్టీలు ఎస్సీలు ఓసీ సామాజిక వర్గం కూడా ఒకరు ఉప ముఖ్యమంత్రులు అయినరు అక్కడ రెండు పై ఐదు అయినాయి ఇక్కడ రెండు పై ఒకటే మిగిలింది ఏది మిగిలింది ఏది పోయింది ఏది మిగిలింది ఏది పోయింది దళితులే పోయింది అంటే దళితుల ప్రాతినిధ్యం ఇవ్వడానికి ఉన్న అవకాశాలు కూడా లేకుండా చేస్తాడని దళిత మహనీయులను గౌరవించడాని ఇది స్పష్టంగా సాక్ష్యం మన కళ్ళ ముందు కనిపిస్తున్నది నేను ముందుగా డాక్టర్ బాబా అంబేడ్కర్ ఒక దళితుడు కాబట్టిగానే ఆ దళితుడు రాసిన రాజ్యాంగం ఎంతకాలం అనే ప్రశ్నే చటోళ్ళు ఉన్నారు కాబట్టిగానే ఆ ప్రశ్నే నేను ప్రతినిధని చెప్పడం కోసం మాత్రమే కేసీఆర్ గారు ప్రకటన చేసిండని చెప్పి నాలాంటి దళితుల నాయకుడు మాత్రం నేను అనుకుంటున్నాను నేను దళిత కోణంలోనే నేను అనుకుంటున్నాను తప్పైతే కాదు ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పాను ఆ చెప్పిన దాంట్లోకి ఇది తప్పుగా మాట్లాడినాడు నాకు చెప్పండి నాకు అభ్యంతరం లేదు నేను కొన్ని ఉదాహరణలు తీసుకొచ్చాను ఈ ఉదాహరణలో ఆధారాలను కూడా చెప్పాను అవి ఆధారాలు కావాలని కూడా నన్ను అడగండి నేను దళిత కోణంలో మాట్లాడుతున్నప్పుడు ఈ దేశానికి ఒక దళితుడు రాజ్య రాసిన రాజ్యాంగం ఎంతకాలం ఉండాలనే ప్రశ్న మొదటి రోజు ఉన్నట్టుగానే పెద్దలు హరగోపాల్ గారు చెప్పారు మొన్నటి వరకు ఉన్నట్టుగానే హరగోపాల్ చెప్ అది మన గోవాలో జరిగిన సమావేశం చెప్పాడు అవి కొనసాగింపుకునే కేసీఆర్ అన్నాడని నేను అనుకుంటున్నాను నేను వాళ్ళకు ప్రతినిధిగా ఉండడం కోసం అన్నాడని నేను భావించుకుంటున్నాను నెంబర్ వన్ ఈయన దళిత వ్యతిరేకి ఈయన అంబేద్కర్ వ్యతిరేకి రెండోది నేను దళిత కోణంలో కాకుండా అవకాశాల్లోనూ అంతస్తులోనూ అందరికీ సమాన అవకాశాలు రావాలని చెప్పి ప్రియాంబులు చెప్పిందిగా అవకాశాల్లోనూ అంతస్తులోనూ అందరికీ సమాన అవకాశాలు రావాలని చెప్పి చెప్పింది కదా అదే సామాజిక న్యాయం కదా సోషల్ జస్టిస్ అంటే కదే దానికి అర్థం అదే కదా నేను ఇప్పుడు సామాజిక న్యాయం కోరే వ్యక్తిగా నేను ఒక దళిత కోణం నుంచి నేను మాట్లాడదలుచుకోలే సామాజిక న్యాయం కోరే వ్యక్తిగా దళిత కోణం సామాజిక న్యాయం ఎవరు కోరుతారు ఎస్సీలు కోరుతారు ఎస్సీలు కోరుతారు బీసీలు కోరుతారు మైనార్టీలు కూడా కోడతారు ఎందుకు కోరుతారు అవకాశాల్లోనూ అంతస్తులోనూ వాళ్ళ న్యాయమైన బాట ఇప్పటికి రాలేని వాళ్ళు కోరుతారు సామాజిక నయం ఎవరికి అవసరం అవకాశాలు వాళ్ళ జనాభా కంటే మించిన వాళ్ళకి అవసరం లేదు కదా సామాజిక ఎవరికి అవసరం అవకాశాలు ఏ వర్గాలకైతే రాలేదో వాళ్ళకి కదా అవకాశాలు రావాలని కోరుకోవడం సామాజిక న్యాయం నాకు తెలిసి ఏ సామాజిక న్యాయం అయితే రాజ్యాంగంలో ఒక ప్రిన్సిపల్గా ఉంటుందో ఏ ప్రజాస్వామ్యం అయితే రాజ్యాంగంలో ప్రిన్సిపల్గా ఉంటుందో అది గిట్టని వ్యక్తే కదా కేసీఆర్ దళితులంటే గిట్టనకపోవడం పక్క పెట్టేసేయండి ఇది రుజువు కానీ సామాజిక న్యాయం కింద వ్యతిరేకమే కదా ఆయన వ్యతిరేకం అనడానికి సాక్ష్యం నేను మళ్ళీ రెండు పాదాలు చెప్తున్నాను అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మొత్తం ప్రియాంబుల్లోనే ఒక దిక్సూచిగా ఉంటే ఆ ప్రియాంబుల్లో అంతస్తులు అవకాశాల్లో సమా సమాన భాగం అందరికి దక్కాలని ఉన్నది కదా ఉన్నది కదా ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఆ సమాన అవకాశాలు చూస్తామా కేసీఆర్ ప్రభుత్వంలో సమాన అవకాశాలు చూస్తామా ప్రభుత్వం అంటే మంత్రివర్గం అనుకుందాం ప్రభుత్వం అంటే మంత్రివర్గం అనుకుందాం తన మంత్రివర్గంలో ఎవరు వాటి ఎంతున్నది చెప్పండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను మన బలహీన వర్గాలు ఉన్నారు బీసీ సమాజం నేను అంటున్నాను మన ఎస్సీ ఎస్సీ బీసీ మైనట్ వర్గాల్లో చివరికి అగ్రకులాల్లో ప్రజాస్వామిక వాదులను పేదల్ని మన పక్షాన ముందుకు తీసుకెళ్లాల్సిన అయితే మనందరి మీద ఉన్నాయి ఈ కోణం ఆలోచించాలి ఒకవేళ బలహీన వర్గాల్లో ఈనాటికి కూడా ఇంకా చైతన్యం పెరగలేదు అని అనుకుంటే పెంచుకునే ప్రయత్నం మనం చేద్దాం కానీ దూరం పెట్టుకునే ప్రయత్నం మాత్రం మనం చేయొద్దని నేను సవినంగా విజ్ఞప్తి చేస్తున్నాను నేను పెంచుకునే ప్రయత్నం చేద్దాం ఇంకా అగ్రకులాల్లో మన మన పేదల పక్షాన్ని నిలబడే ఆలోచన వలన ఇంకా కలుపుకెళ్దాం కలుపుకెళ్లడంలో మన శక్తి సరిపోతే ఇంకా మరింత మనం ముందుకెళ్తాం అంతే తప్ప వేరే అభిప్రాయానికి రావద్దని చెప్పి నేను సవినంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఈ నేపథ్యంలో సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నా కేసీఆర్ గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నా సామాజిక న్యాయం అనే ఎజెండా ప్రేంబల్లో ఉంటే దాన్ని చూసి కేసీఆర్కి భయమే కదా ఎందుకు భయం సామాజిక లేని విరుద్ధంగా పరిపాలిస్తున్న అర్థమవుతుంది ఎగ్జాంపుల్ అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ ఎవరు వాటా వాళ్ళ దక్కాలి సమాన అవకాశాలు దక్కాలంటే కేసీఆర్ గారి మంత్రివర్గంలో సమాన అవకాశాలు ఉన్నాయా ఎగ్జాంపుల్ వన్ పర్సెంట్కు యాభై రెండు శాతం లెక్కలు చెప్తున్నాను నేను కేసీఆర్ సొంత సామాజిక వర్గం వెలమా కేసీఆర్ సొంత సామాజిక వర్గం వెలమా ఓకే మొత్తం అనగాన వర్గాల బీసీలందరికీ కలిపితే యాభై రెండు ఈడ మొత్తం బలహీన వర్గాల మొత్తం జనాభా యాభై రెండు శాతం యాభై రెండు పక్క పెట్టు ఒకటి తక్కువ ఉందాం యాభై ఒకటి చేసుకుందాం నాకు తెలిసి నేను అనే లెక్క రెండు ఆధారాల గురించే మాట్లాడుతున్నా ఒకటి శ్రీకృష్ణ కమిటీ నివేదికల ఆధారం రెండు కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక సమగ్ర సర్వే చెప్పిన ఆధారం ఆయన నిర్వహించిన సమగ్ర సర్వే ప్రకారమే బీసీల జనాభా యాభై రెండు శాతం అదే సమయంలో శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం కూడా బీసీల జనాభా అంత శాతం ఉన్నది ఓకే మరి ఇక్కడ కేసీఆర్ మంత్రివర్గంలో ఒక శాతం ఉండబడే విలమల ప్రాతిధ్యం యాభై ఒక్క శాతం ఉండబడే బీసీల ప్రాతిధ్యం కేసీఆర్ మంత్రివర్గంలో ఒక శాతం ఉండబడే విలమల ప్రాతిధ్యం యాభై ఒక్క శాతం ఉన్న బీసీల ప్రాతిధ్యం ఒక శాతం ఉండబడే విలమలకు ఉన్నాయి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఎర్రబలిదాకర్ రావు వన్ పర్సెంట్ ఉన్నవాళ్ళు నలుగురు యాభై శాతం ఉన్నవాళ్ళు నిన్నటి వరకు నలుగురు ఇప్పుడు ఒకరు పోయినరు ఇంకా ముగ్గురే ఉన్నారు ఇప్పుడు అన్యాయం మా సోదరులు అన్నట్టుగా మా దయకరన్నా లేకపోతే మా తమ్ముడు కుమార్ అన్న ఇంకెవరన్నా ఇంకెవరన్నా కొంత ఆవేదన పూర్వంగా అనవచ్చునేమి కానీ మండల కమిషన్ నివేదిక చెప్పినా ఇప్పుడు నేను ఆధారం చెప్పినా బలహీన వర్గాల అవకాశాలు దోచుకుంటున్నది ఉన్నత వర్గాలే తప్ప దళిత వర్గాలు కాదు దళితున్న బలహీన వర్గాలకు విషయం మీరు తీసుకొస్తున్నాను నేను మండల కమిషన్ నివేదిక అమలు జరగాలని చెప్పి కోరుతున్న రోజుల్లో మండల కమిషన్ వ్యతిరేకంగా అగ్రకుల సమాజం దేశానికి దేశం మీద పడ్డ సమయంలో తెలుసో తెలియక మెజార్టీ బలహీన వర్గాల సంబంధించిన అర్థం లేకుండా మండల కమిషన్ వ్యతిరేక పోటం చేస్తుంటే దళిత వర్గాలే ముందుకొచ్చి మండల కమిషన్ అమలు చేయాలని చెప్పి బలహీన వర్గాలను కలుపుకునే ముందుకెళ్ళిన రోజులు ఉన్నాయనే కూడా పెద్దలు అరగోపాల్ గారికి తెలుసు అనేసి కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను నేను అంటే దోసుకునే బలహీన వర్గాలు యాభై శాతాన్ని దోసుకున్నది ఎవరు బలహీన వర్గాలు యాభై శాతం దోసుకున్నది ఎవరు మంత్రివర్గంలో దోసుకున్నది ఎవరు యాభై రెండు శాతం ఉన్నవాళ్ళు ఈటల రాయందరం తప్పించాక ముగ్గురు అయిపోయిండ్రు జనాభా యాభై రెండు శాతం జనాభా యాభై రెండు శాతం వాళ్ళు ముగ్గురు ఉన్నారు జనాభా వెల్లమెల్ది ఒక్క ఒక్క శాతమే వాళ్ళు నలుగురు ఉన్నారు అంటే యాభై శాతం పైగుండబడే బలహీన వర్గాల రాజకీయ ప్రాతినిధ్యం అవకాశాలన్నీ వీళ్ళు దోసుకున్నారనే విషయం మనకు స్పష్టంగా రుజువు అవుతుంది అదే సమయంలో ఇవాళ మీద తీసుకొస్తున్నాను నేను ఈ తెలంగాణ సమాజంలో నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనటి వర్గాల తరఫున మాట్లాడుతున్నా ఇప్పుడు ఎస్సీ బీసీ మంత్రి వర్గాల తరపునతో పాటు అవసరం అనుకుంటే రాజకీయ ప్రాతినిధ్యం లేని బ్రాహ్మణ వైశాల వర్గాల తరఫున కూడా మాట్లాడుతున్నాను నేను రాజకీయ ప్రాతినిధ్యం లేని మంత్రివర్గ స్థానం లేని బ్రాహ్మణ వైశాల తరఫున కూడా మాట్లాడుతున్నా నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను రెండు కులాల వాటా పది శాతం పది పది మంది మంత్రులు తీసుకున్నారు వేలమారెడ్డి సామాజిక వర్గాల వాటా పది తీసుకున్నారు కదా పది తీసుకున్నారు తెలంగాణ రాష్ట్ర జనాభే ఏడు శాతం శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం అగ్ర కులాల జనాభా ఏడు శాతం ఏడు శాతంలో వెలమారెడ్ల జనాభా ఐదు శాతం లోపే ఉంటుంది ఇంకా కమ్మ బ్రాహ్మణ వైశ ఇతర కులాలకు వాళ్ళు ఉంటారు కాబట్టి ఐదు శాతం ఉంటుంది ఐదు శాతం ఉన్న వాళ్ళకు పది మంది మంత్రులు ఉన్నారు కదా వెలమారెడ్డి ఆరుగురు మంత్రులు అయితే ఉన్నారు కదా రెడ్డి జగదీష్ రెడ్డి సవితా ఇంద్ర రెడ్డి నిరంజన్ రెడ్డి మల్లారెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇంద్రకరణ్ రెడ్డి ఓకే ఆరుగురు ఉన్నారు కదా నాలుగు శాతం ఉన్న వాళ్ళు ఆరుగురు ఉన్నారు కదా మరి మిగిలిన తొంభై మూడు శాతం జనాభా గల్ల వాళ్ళలో ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ కులానికి ఒక్కరే ఉన్నారు వీళ్ళు కులానికి నలుగురు ఉంటారు కులానికి ఆరుగురు ఉంటారు వాళ్ళు వెలమలకు నలుగురు ఉంటారు రెడ్డి సామాజిక వర్గం నుంచి రాజకీయ ఎదురుదాడి రాకుండా చేసుకోవడానికి రెడ్లను రెడ్లన్న పెట్టుకుంటారు దగ్గర ప్రేమతో అని నేను అనుకోవట్లేదు అక్కడి నుంచి రాజకీయ తిరుగుబాటు ముఖ్యమంత్రి పదవికి ఎస్వరు రావద్దని చెప్పుకోవడం కోసం అది అది చేసుకోగలుగుతున్నాడు కానీ మిగిలిన కులాల సంగతి చెప్పండి ఒక యా చాలా జనాభా గల బీసీ కులం యాదవ్ ఉన్నది యాదవ్లకు ఎంతమంది ఉన్నారు ఒకరే కదా శ్రీనివాస్ యాదవ్ బీసీ కులాల్లో మన గౌండ్లో ఉన్నది శ్రీనివాస్ గౌడ్ ఒకడే కదా పోనీ బీసీ కులాల్లో మున్నూరు కాబు మెజార్టీ కులంగా ఉన్నది కమలాకర్ ఒకడే కదా నిన్నటి వరకు ముదురాజు తరఫున ఉన్నది ఈటల రాయంద్ర ఒకడే కదా అంటే కులానికి ఎన్ని ఇచ్చిండ్రు ఆడా ఒకటే కదా మన ఈ ఎవరైతే గవర్న్ చేస్తున్నారో నైన్టీన్ ఫిఫ్టీ టూ జనరల్ ఎలక్షన్స్ మొదలుపెట్టి ఈ గవర్నర్ చేసే వాళ్ళందరూ కూడా ఎవరో మనకు తెలుసు అంటే కంట్రీలో చాలా క్లియర్గా గత డెబ్బై రెండు సంవత్సరాల నుంచి కూడా కంట్రీలో చాలా క్లియర్గా పరిపాలకులు ఒక వర్గంగా ఉన్నారు ఓటర్స్ ఇంకొక వర్గంగా ఉన్నారు సో సో కాల్డ్ ఫ్యూ కాస్ కొన్ని కులాల వాళ్ళు గవర్న చేస్తున్నారు పరిపాలిస్తున్నారు వాళ్ళే రాజకీయాలు చేస్తున్నారు మిగతా వాళ్ళు అందరు కూడా ఓటర్స్ లాగా ఉండిపోవలసినటువంటి పరిస్థితిని రోజు రోజుకి ఆ క్రియేట్ చేయడం జరుగుతుంది సో అందుకనే రాజ్యాంగం అనేది ఈ ఎవరైతే ఈ పరిపాలకులు ఉన్నారో వాళ్ళకి అంత కంఫర్ట్ ఉండలేదు అంటే ఈ రాజ్యాంగం ఏంది కాయిదాలు ఏంది సో సమానత్వం అంటారు జస్టిస్ అంటారు సో ఇవన్నీ ఏదో అంటారు ఇట్లా ఉండదు కదా ఇంతకుముందు పాతకాలంలో కింగ్ డస్ నో రాంగ్ అంటే రాజు ఏం చెప్పి అదే రాజ్యాంగం సో లేకపోతే ఇంక కొంచెం ముందుకెళ్తే బ్రిటిష్ టైం కంటే ముందుకెళ్తే సో మనకి మొఘల్ పరిపాలకులు ఉండేవాళ్ళు సో వాళ్ళు ఎంతసేపు రెవెన్యూ వరకే దే ఆర్ వాళ్ళకి వచ్చే ఆదాయం గురించి వాళ్ళ యొక్క ఆస్తులు వాళ్ళ యొక్క కోటలు వాళ్ళ యొక్క భార్యలు వాళ్ళ యొక్క నగలు వాళ్ళ యొక్క ఇవి మాత్రమే వాళ్ళ ఉండేది కానీ ప్రజలకు సంబంధించినటువంటి పెద్ద పరిపాలన కానీ రిఫార్మ్స్ కానీ ఏమి ఉండేది కావు సో కానీ గ్రామాలను ఎవరు పరిపాలించే వాళ్ళంటే మనందరికీ తెలుసు అంటే ఒక ఐడియాలజీ పరిపాలించింది గ్రామాన్ని సో ఆ ఐడియాలజీ అనేది మనకి ఒక మూల కారణంగా ఈరోజు ఇంకా కూడా భారతదేశంలో తెలంగాణలో పవర్టీ ఉందంటే ఆ ఇన్నిక్వాలిటీ ఐడియాలజీ ఏదైతే ఉందో సో ఆ ఐడియాలజీ మూల కారణం అనేది మన క్లియర్గా అర్థమవుతుంది సో మనతో పాటు స్వాతంత్రం వచ్చిన వాళ్ళు మనతో పాటు ఈక్వల్గా ఉన్నటువంటి నైన్టీన్ ఫార్టీస్లో చైనా కానీ కొరియా కానీ జపాన్ కానీ ఇవన్నీ దేశాలు బ్రహ్మాండంగా ముందుకెళ్ళాయి మన దేశం మాత్రం ఇంకా ఇప్పటికీ కూడా ఆ కులాల కుంపట్లలో దీంట్లో దాంట్లో ఇరుక్కపోయి ఇప్పటికీ కూడా చైల్డ్ లేబర్ గురించి మాట్లాడుకుంటున్నాము ఇప్పటికి కూడా ప్రభుత్వ ప్రభుత్వ స్కూల్ల పరిస్థితి గురించి మాట్లాడుకుంటున్నాము ఇప్పుడు కూడా ఆరోగ్య హాస్పిటల్స్ బాగాలేవని మాట్లాడుకుంటున్నాము ఇప్పుడు కూడా మౌలిక సదుపాయాలు లేవని మాట్లాడుకుంటున్నాము ఇప్పుడు కూడా కొన్ని ప్రాథమిక హక్కులు రాజ్యాంగం ఇచ్చినా కానీ అది ఇంప్లిమెంట్ చేయడం లేదని మాట్లాడుకుంటున్నాము ఇవన్నీ కూడా దీని ప్రధాన కారణం ఏంటంటే రాజ్యాంగం ఉన్నా కానీ రాజ్యాంగాన్ని డ్రైవ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి రాజ్యాంగాన్ని ఇంటోటో ఇంప్లిమెంట్ చేయడం అనేది అస్సలు ఇష్టం లేదు అది చాలా క్లియర్ కనబడుతుంది సో మనము ఇంకొంచెం ఆదమర్చి ఉంటే ఈ రాజ్యాంగం నిజంగా మార్చడానికి చాలా సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అంటే భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు ఈ పార్టీ తెలంగాణలో ఉన్న పార్టీ కావచ్చు వీళ్ళకి ఇష్టం లేదు ఇది రాజ్యాంగం అనేది సో చాలాసార్లు అటెంప్ట్ కూడా జరిగింది కానీ రాజ్యాంగంలో చాలా మౌలికంగా ఏంటంటే బేసికల్లీ రాజ్యాంగాన్ని కొత్త రాజ్యాంగం అనేది డస్ నాట్ అరైజ్ కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావడానికి ఎవరికి పవర్స్ లేవు సో పార్లమెంట్కి పవర్ లేదు అసెంబ్లీకి పవర్ లేదు ముఖ్యమంత్రికి పవర్ లేదు ప్రైమ్ మినిస్టర్కి పవర్ లేదు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కూడా పవర్ లేదు ఓన్లీ సవర్ణలు మాత్రమే చేసుకోవచ్చు అంతే సో అది కూడా దానికి ప్రోటోకాల్ చాలా క్లియర్గా ఉంది అంతేగాని రాజ్యాంగం మొత్తాన్ని ఇప్పుడు రాజ్యాంగం అనేది బేసికలీ నాలుగు పిల్లర్స్ మీద బిల్డ్ చేశారు అలా రాసినటువంటి మొత్తం అన్ని ఆర్టికల్స్ అన్ని పార్ట్స్ ఒక నాలుగు ఫస్ట్ ప్రియాంబుల్లో ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ అంశాల మీద రాశారు నాలుగేంటి ఒకటి జస్టిస్ అంటే సమన్యాయము అందరికి కూడా అంటే అది ఉమెన్ కావచ్చు మెన్ను కావచ్చు సో ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు అండ్ మన కాశ్చర్యారికి ఉంది కదా సో కాశ్చర్యారికి అనేది గత కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తుంది కాబట్టి ఆ హైరారికి అనేది లేదు ఇక్కడ నుంచి సో సమన్యాయము సమానత్వము సో బ్రదర్హుడ్ సో అట్లాగే ఫ్రీడమ్ సమస్వేచ్ఛ ఇవన్నీ కూడా ఈ నాలుగింటిని దృష్టిలో పెట్టుకొని లోపల పేరాస్ అన్నీ కూడా అల్లుకుపోయారు ఎవరు రాశారు ఇది ఎవరు రాశారండి అంబే కాన్స్టిట్యూషను ఎవరు రాశారు చెప్పండి ఎవరు రాశారు కాన్స్టిట్యూషను ప్రజలు రాశారా ఎవరు రాశారు కాన్స్టిట్యూషను అది ఒకటి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది అంబేద్కర్ కాదు అంబేద్కర్ ఈజ్ వాజ్ చైర్ పర్సన్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ సో దాని అర్థం ఏంటంటే అంబేద్కర్ ఒక్కడే ఇంట్లో కూర్చొని రాసుకున్నాడా సో ఎవరితో డిస్కస్ చేయకుండా రాసుకున్నాడా కదా సో రెండునే అక్కడ ఒకటి డ్రాఫ్టింగ్ కమిటీ ఉంది రాజ్యాంగ పరిషత్ ఉంది సో డ్రాఫ్టింగ్ కమిటీలో పదమూడు పన్నెండు మందో పదమూడు మందో ఉన్నారు సో ఆ డ్రాఫ్టింగ్ కమిటీలో ఎవరున్నారు ఆరుగురు బ్రాహ్మణ్స్ ఉన్నారు ఆరుగురు ఓసీలు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు నాన్ బ్రాహ్మణ్స్ ఉన్నారు ఒక్క ఎస్సీ ఉన్నారు ఆ ఎస్సీ అంబేద్కర్ బీసీలు ఎవరు ఉన్నట్టు నాకు తెలియదు గుర్తులేదు బీసీలు లేరు ఒక మైనార్టీ ఉన్నారు ఒక ఓమెన్ ఉన్నారు సో దట్ ఇస్ డ్రాఫ్టింగ్ కమిటీ సో ఆ డ్రాఫ్టింగ్ కమిటీ వాళ్ళు ఆ రెండు సంవత్సరాల పదకొండు నెలల యాభై ఎనిమిది రోజులు కూర్చొని కూలంకషంగా ఇట్లాగే మన కూర్చున్నట్టుగా కూర్చొని ఒక్కొక్క పేర ఒక్కొక్క ఆర్టికల్ ఒక్కొక్క పార్ట్ని చేసుకుంటూ ముందుకెళ్ళారు అంటే నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మీకు ఇదేదో ఒక్కడు రాసిన రాజ్యాంగం కాదు ఇది సో మనము మనలాంటి కొంచెం ప్రజాస్వామ్య వాళ్ళందరం కూడా అంబేద్కర్ని ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తున్నాము అంబేద్కర్ని ఎక్కువ ప్రొజెక్ట్ చేయడం వలన చేయడం వలన కొంతమేరకు నష్టం జరుగుతుంది అనేది నాకు అనిపించింది అది టు బి ఫ్రాంక్ విత్ ఆల్ ఆఫ్ యూ సో ఈ డ్రాఫ్టింగ్ కమిటీ వాళ్ళు రాసిన తర్వాత దాన్ని ఎవరు అప్రూవ్ చేశారు రాజ్యాంగ పరిషత్ రెండు వందల ఇరవై ఐదు మంది ఎంతమంది ఉన్నారు ఒక ఇద్దరు ముగ్గురు అంటే నాకు తెలియదు కానీ నంబర్ ఎగ్జాక్ట్ రెండు వందల ఇరవై ఐదు మంది ఉండొచ్చు సో రెండు వందల ఇరవై ఐదు మందిలో ఎవరు వాళ్ళంతా వాళ్ళు ప్రజలతో ఎన్నుకోబడినటువంటి రాజ్యాంగ పరిషత్ సభ్యులు అందులో కూడా మెజారిటీ ఓసీలో ఉన్నారు ప్రకాశ్ వాళ్ళు ఉన్నారు అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇదేదో ఒక్క మనిషి రాసుకొని ఇద్దరు మనుషులు రాసుకునేది కాదు అప్పుడు ఉన్నటువంటి పెద్దలు చాలా రివ్యూడ్ పర్సన్స్ రెస్పెక్టబుల్ పర్సన్స్ అన్ని క్యాస్ట్ల నుంచి ఉన్నవాళ్ళు వాళ్ళు ఈ సమన్యాయము సమానత్వము ఫ్యాటర్నిటీ సో ఈ వీటిని దృష్టిలో పెట్టుకొని చాలా కూలంకషంగా చాలా రోజులు రాత్రులు పగలు కూర్చొని చేశారు అంటే మరి స్వాతంత్రం వచ్చినప్పుడు ఆ స్పిరిట్ వేరే ఉండేది లీడర్లలో అరే మన దేశం బాగు చేసుకోవాలి సో యాక్చువల్గా మన దేశము ఒక్క జాతి దేశం కాదు ఒక జర్మన్ ఉందంటే ఇట్స్ జర్మన్ నేషనాలిటీ ఇలా మోడ్రన్ డెమోక్రసీకి అమెరికా రూపం అయితే లుకానాస్ ఉన్నాయి ఈ రాజ్యాంగానికి మాతృక భారతదేశ బ్రిటిష్ పార్లమెంట్ అయితే దాన్ని మించిన సమానత్వం ఇక్కడ ఉన్నది ఒక దళితుడు తన అస్తిత్వాన్ని ఒక బడుగు బలహీన వర్గాలు తన అస్తిత్వాన్ని మహిళ తన అస్తిత్వాన్ని పెంచుకునే రాజ్యాంగం నీ ముందు పెడితే నీ చేతగాక ఇలా నువ్వు చేస్తున్నది ఏంటంటే మోడీ బాగలేడు మోడీ బాగలేకపోతే ముఖం మార్చుకో మోడీ రాజ్యాంగం ఎందుకు మార్చాలే నువ్వు కొట్టాల చేత కాకపోతే నువ్వు మారిపో రాజ్యాంగం ఎందుకు మార్చాలే మార్చాలంటే ఇలా ప్రతి ఒక్కడు మాట్లాడుతున్న పరిస్థితి ఏంటంటే రిజర్వేషన్లు ఉన్నాయరే రాజ్యాంగం అంటే రిజర్వేషన్లు కావరా సన్నాసుల్లారా తీసేయండి ఎవడో పెద్ద బంగ్లాలు కట్టినట్టు ఆ రిజర్వేషన్ వల్ల నేను కుక్కుడు అక్కడే ఉండిపోయినా నేను నీకు తమ్ముంటే రిజర్వేషన్లు తీసేసే చేత ఉంటే తీసేయ్ నేనంటున్న మిత్రులందరూ కూడా మీరు చూసుకోండి ఈరోజు భారత సమాజం కుల రహితంగా కులాల పట్టింపులు లేని మతాల పట్టింపులు లేని ఈరోజు సమాజకు అడ్డుగోడలు లేని సమాజంగా మారుతున్న టిల్ట్ అవుతున్న వేళ గతంలో మనువుకు వ్యతిరేకం ఒక దశలో బ్రాహ్మణునికి వ్యతిరేకం ఈ దశ మనిషికి అనుకూలంగా మారుతున్న వైనం భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత కానీ వీడు దీన్ని మార్చాలంటాడు ఎందుకు ఈ మాట ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా మిత్రాలు చాలా పెద్ద మాటలు కాబట్టి నైన్టీన్ ట్వంటీ ఫైవ్ సరే బీజేపీ మిత్రులు ఉన్నా కూడా భరించండి ఇది ఒక్కటి ఎందుకంటే వాస్తవం చరిత్ర చెప్పుకోవాల్సిన అవసరం ఉంది నైన్టీన్ ట్వంటీ ఫైవ్ హెడ్గేవర్ గారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా కాదు జాతీయోద్యమం నుంచి బయటకు వెళ్ళుకుంటూ మీరు ఆలోచిస్తున్న ఆలోచన ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వాలన్నట్టుగా ఉన్నది మీరు ఆలోచిస్తున్న ఆలోచన దళితులకు అనుసూచిత కులాలకు గిరిజనులకు ఆదివాసులకు మీరు ప్రధానమైన పీఠిక వేయాలని చూస్తున్నట్టుగా కనబడుతున్నది కానీ ఈ దేశం సనాతన మూలంతో ఉన్నది ఇది హిందూ ధర్మంతో కొనసాగుతున్నది దీన్ని హిందూ రాష్ట్రంగా చేసేంత వరకు నేను నిద్రపోను అప్పటి వరకు నేను బతుకుతానో లేదో తెలియదు కానీ నా లక్ష్యం హిందూ రాష్ట్రంగా మార్చడమని హెడ్గేవర్ వెళ్ళిండు వెళ్ళాడు గోల్వార్కర్ ఉన్నాడు ఇంకా మళ్ళా ఎల్ల యాడ్ అయినరు వాళ్ళ విజన్ వంద సంవత్సరాల్లో ఈ భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చడం భారత రాజ్యాంగమే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ విత్ హిందూ ట్రెడిషన్స్ అండ్ కన్వెన్షన్స్ అది అంబేద్కర్ గారే చెప్పింది కదా ఈ దేశంలో సనా ఏంది హిందూ ధర్మం అంటే సనాతన ధర్మం అంటే నా మూలవాసి సిద్ధాంతమే కదా సనాతన ధర్మం అంటే నా ఆదివాసి సిద్ధాంతమే కదా ఈ దేశంలో మాతృకగా ఉన్న ఆదివాసుల గిరిజల యొక్క చరిత్రనే సనాతన ధర్మం కదా ఆర్యన్స్ ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చేసి మా కల్చరల్ ఇన్వేషన్ మా మీద వచ్చి మీరు పెత్తనంస చెలాయించాలనుకోని నీతి రాజ్యాంగం ఎట్లయితుంది ఈ దేశ సనాతన ధర్మ పూర్తిగా భారత రాజ్యాంగంలో ఉన్నది ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనలో ఉన్న క్రైమ్ను మనలో ఉన్న అంటచబిలిటీని మనలో ఉన్న ద్వేషాన్ని ఈర్ష్యను తగ్గించి మహిళను సమానత్వంగా చూసేందుకు మనిషిని సమానత్వంగా చూసేందుకు చట్టాలు తయారు చేసుకున్నాం తప్పితే కొత్తగా హిందూ ధర్మం కంటే మించి భారత రాజ్యాంగం ఏం లేదు కానీ వాళ్ళు వంద సంవత్సరంలో హిందూ రాజ్యాంగం అంటే మనుస్మృతి రాజ్యాంగం ఎస్ ఫైవ్ సిక్స్ డేస్ బ్యాక్ మిస్టర్ యోగి ఆదిత్యనాథ్ ఈజ్ అ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఫ్రమ్ ది యూపీ ఈజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది ఉత్తరప్రదేశ్ హీ సెట్ మేము మనుస్మృతిని మనుధర్మ శాస్త్రాన్ని అమలు పరిచేందుకు వెయిట్ చేస్తున్నామని హెడ్గేవరు పూర్వీకుల ఊరు ఇక్కడ కందుకుర్తి కందుకుర్తిలో ఆర్ఎస్ఎస్ రెండవ హెడ్ క్వార్టర్ జరుగుతుంది ఇక్కడ ఎవడిచ్చిండు ల్యాండ్ వంద కిలోమీటర్ల రేడియస్లో దళితులను గిరిజనులు ముస్లింలను లేకుండా చేసిండ్రు నాగ్పూర్ సేఫ్గా లేదని రేపేదైనా మారితే కూడా ప్రమాదం వస్తే కూడా ఈ వర్గాల నుంచి నష్టం వస్తుందని రెండవ క్యాపిటల్ ఇక్కడ ఇచ్చింది కేసీఆర్ నీకు తెలియదు నీ ఇంటెలిజెన్స్కి తెలియదు ఇలా ఆర్ఎస్ఎస్ మాట్లాడుతుందే నువ్వు మాట్లాడుతున్నావు టీఆర్ఎస్ఎస్ అయినావు ఇవాళ బీజేపీ మాట్లాడుతున్నదే నువ్వు మాట్లాడుతున్నావు మళ్ళా నువ్వు బడ్జెట్ మీద మాట్లాడుకుంటూ అబ్బాయి ఏందండి ఇది గింతేమన్నా ఉందా అండి దీంట్లో ఏముందిరా దాంట్లో బొందా జనరల్ అలొకేషన్స్ అవి బడ్జెట్ అంటే కానీ భారత రాజ్యాంగాన్ని మార్చాలనే స్థితికి వచ్చిందంటేనే కేసీఆర్ నువ్వు పూర్తిగా మనువుకు పుట్టినూనివైపోయినావు చలో నీ గుణం తేలిపోయింది నువ్వు ముఖ్యమంత్రి అవుతావా ప్రధానమంత్రి అవుతావా మళ్ళీ ఏవైతే వెళ్ళేవైతే తొక్క మంది వచ్చిపోయిన ఈ దేశాన నన్ను పాలించేటోడు వయ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్పేటోడు కాదు అని తేలిపోయినాక నీతో నాకు అక్కర్లేదని తెలిసిపోయింది నేను అంటున్నా కోదండరామ్ గారిని మందకృష్ణ గారిని కానీ మా హరగోపాల్ గారు గారిని ఇది రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన ఉద్యమం ఇది ఎలా జనసమితి ఇది ఏర్పాటు చేసింది ఇది ఒక చారిత్రక సంఘటన అనుకుందాం రేపు పదమూడవ తారీఖు వరకు మీరు ఇచ్చిన కార్యాచరణ ఏదో మందకృష్ణ గారు దాని మీద కూడా ఆలోచించండి ఒక అందరం ఏకోన్ముఖులమై ప్రజాస్వామికవాదులు సోషలిస్టులంతా కలిసిపోయే ఒక జాతీయ స్థాయి ఉద్యమం చేయకపోతే ఇదేదో కేసీఆర్తో మొదలై కేసీఆర్తో అంతమయ్యే అంశమని నేను అనుకోను నాన్ బీజేపీ నాన్ టీఆర్ఎస్ ఫెలోస్ ఆల్సో ఆస్కింగ్ ది హిందూ స్టేట్ అనేది వాళ్ళ ఇంటెన్షన్ రాజ్యాంగాన్ని మార్చడం అంటే ఏంది ఇక్కడ ఉన్న మూడు ఐదు వందల అరవై ఐదు సంస్థానాల విలీనాన్ని పక్కన పెట్టి కులాలను మతాలను ప్రాంతాలను పక్కన పెట్టి ఆ రోజు ఏ ఇన్స్పిరేషన్తో ఏ స్పిరిట్తో మనం రాజ్యాంగాన్ని రాచుకున్నామో దాన్ని తీసేయాలని ఎత్తుగడే దీంట్లో ఉంది ఇలా నేను అంటున్నా పబ్లిక్ సెక్టార్ ఇట్స్ డిస్ట్రిక్ట్ అయిన తర్వాత రిజర్వేషన్ లేడున్నాయి బ్యాంకింగ్ సిస్టమ్ డిస్ట్రాక్ట్ అయిన తర్వాత రిజర్వేషన్లు ఉన్నాయి ఏ పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి పబ్లిక్ హాస్పిటల్స్ ఉన్నాయి రిజర్వేషన్ అమలే కేంద్రాలు ఎక్కడున్నాయి నేనంటున్నా వచ్చే ఈ రోజుల్లో చాలా క్రియాశీలకంగా రోజులు ఆఫ్టర్ అంటే నైన్టీన్ ట్వంటీ ఫైవ్ టూ ట్వ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్కు బీజేపీ రేపు వస్తే దీన్ని హిందూ రాష్ట్రంగా మార్చడానికి ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీకి వాళ్ళ సిద్ధంగా దాంట్లో ఉండి ఇవాళ పరాయి పాలనలో లేకపోతే ఇక్కడ పీడితులుగా ఇక్కడ ఏమంటాం అణచివేతకు గురయ్యే వర్గాలుగా మిలుగుదామా భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందామా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది నేను అంటున్నా పెద్దలందరూ కూడా ప్రతి ఒక్క సంఘాన్ని పార్టీని కూడా అవసరమైతే ఇన్వాల్వ్ చేసి దీన్ని చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ పుట్టింది పుండు ఇక్కడ కూడా గతంలో ఎక్కడో ఉత్తర భారతాన జరిగిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి జరిగిన నష్టాన్ని అక్కడ దాదాపు ఏడు మంది చనిపోతే దక్షిణ భారతదేశం నుంచి కృష్ణ గారు మేమంతా కూడా జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని నడిపి దాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఉంచగలిగినాం నేనేమంటున్నాడు వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ కావాల్సిన అవసరం ఉంది అసలు ఇది మార్చాలనే ఉద్దేశం వెనుక మనం మాత్రమే బతికుండు కానీ మనిషి బతికి లేడు మనిషి మనిషిగా ఉండాలనే కోరికవి పాలకులకు లేరు కాబట్టి నేను అంటున్నా మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి సిద్ధున్న డి డిబేట్కు కూడా సిద్ధంగా అండి ప్రతి ఒక్క అంశంలో కూడా క్లారిటీ ఇవ్వడానికి ఇలా బహుజన సమాజమే కాదు రాజకీయ పార్టీలు కూడా సిద్ధంగా ఉన్నాయి ఒక్క బీజేపీ టిఆర్ఎస్ లాంటి పార్టీలు తప్ప కాబట్టి మిత్రులారా ఒక సమన్యాయం కోరుకునే వాళ్ళుగా సామాజిక న్యాయం కోరుకునే వాళ్ళుగా సమసమాజం కోరుకునే వాళ్ళుగా ప్రతి ఒక్కరు స్పందించాలి నేను మిత్రుడానికి దానికి కూడా చెప్తున్నా మనమేమి యాంటీ బ్రాహ్మిన్ కాదు మేమేమి యాంటీ బీసీ కాదు మేమేమి యాంటీ ఎస్సీ కూడా కాదు ఎందుకంటే కొంతమంది ఎస్సీలు ఇప్పుడు పోరా దరిద్రులు వెళ్తూ ఉన్నారు బయటికి రాజ్యాంగాన్ని మారుతావు వానికి ఏం తెలుసు బానిసలకు వచ్చే సమస్య ఇది కాబట్టి రేపు నిజంగా ఒక నూతన భారత నిర్మాణానికి రాజ్యాంగ రక్షణే ప్రధానమైన ఆయుధంగా దాని చుట్టే ఉద్యమాన్ని నడిపే విధంగా మీరందరూ కార్యాచరణ తీసుకోవాలని చెప్పి ఆనాడు మానవ చరిత్ర ప్రసవించినటువంటి నూతన మానవ విలువలు అంటే మానవ నాగరికత ముందుకు వెళుతున్నటువంటి దశలో ఆ చారిత్రక దశలో రాజ్యాంగం రాయబడ్డది అదే సమయంలో అంతర్జాతీయ మానవ హక్కుల కూడా రాయబడుతున్నాయి మీరు యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ చూస్తే అంతర్జాతీయ మానవ హక్కుల ముషాయిదా భారత రాజ్యాంగాన్ని చూస్తే దాదాపు భాషతో సహా మీరు ఆర్టికల్ బా రా అంతర్జాతీయ మానవ హక్కుల ముషాయిదాలో ఆర్టికల్ త్రీ నుంచి ఆర్టికల్ నైన్టీన్ దాకా మన ప్రాథమిక హక్కులో ఉన్నాయి ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ నైన్టీన్ నుంచి ఆర్టికల్ థర్టీ దాకా మనకు ఆదేశిక సూత్రాలు ఉన్నాయి బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా చాలా ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ నుండి ఆయన కొలంబియా యూనివర్సిటీలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో జాన్ డేవీ దగ్గర చదువుకొని ఆయన ఆ ఆశ ఆయనకు ఆ వా పాశ్చాత్య నాగరికత ఎలా ప్రభావితం చెందిందో అది కూడా ఆయన దాన్ని ఆకలింపు చేసుకొని భారతదేశంలో ఉండేటువంటి దళిత విమోచన ఏదైతుందో దళిత విముక్తి ఎలా జరగాలని తాను నిరంతరంగా పోరాడి రాజ్యాంగ రచనా సభకు ఆయన చైర్మన్గా అయిన తర్వాత నిజంగా ఇది మొత్తంగా రా పోరాడే స్వేచ్ఛ ఉంది యూనియన్స్ పెట్టుకునే స్వేచ్ఛ ఉంది మాట్లాడే స్వేచ్ఛ ఉంది మత స్వేచ్ఛ ఉంది అది రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది ఈ స్వేచ్ఛ మనకి ఎందుకు ఇచ్చారు ప్రజలకి స్వేచ్ఛాహి హక్కులు ఎందుకు ఇచ్చారంటే భారత రాజ్యాంగం నుండే పార్ట్ ఫోర్ ఆదేశిక సూత్రాలని సాధించడం ఆదేశిక సూత్రాలను అమలు చేయడం కొరకని ప్రజలకి స్వేచ్ఛ ఇచ్చారు అంబేద్కర్ గారికి ఆ స్పష్టత ఉంది ఈ దేశం ఎక్కడో పోతుంది ఇక్కడ ఫ్యాసిస్ట్ శక్తులు ఉన్నాయని ఆయనకు తెలుసు కనుక ఈ దేశంలో ఫ్యాసిజం రాకుండా అడ్డుకోవడానికి కొరకు అన్ని రాజ్యాంగంలో హక్కులు చేర్చారు కానీ డెబ్బై డెబ్బై ఏళ్ల చరిత్రలో మళ్ళీ ఆయనకు అది కూడా తెలుసు ఈ రాజ్యాంగాన్ని ఏం చేస్తారో ఇది ఎక్కడి పోతుందో మనం సమానమైనటువంటి ఓటు హక్కును ఇచ్చాం కానీ ఇది సమానత్వానికి దారితీస్తుందా లేదా అనే భయము ఆందోళన ఆయనకు ఉన్నాయి అందుకని ఆయన స్పష్టంగా చెప్పాడు ఈ రాజ్యాంగంలో మనం ఇచ్చినటువంటి రాజకీయ సమానత్వం అంటే ఓటు ద్వారా అది సామాజిక ఆర్థిక సమానత్వానికి న్యాయానికి దారి తీయకపోతే ప్రజలే ఈ రాజ్యాంగాన్ని బద్దలు కొడతారన్నారు కానీ విషాదం ఏమిటంటే ప్రజలేమో రాజ్యాంగాన్ని ఓన్ చేసుకుంటున్నారు పాలకులేమో రాజ్యాంగాన్ని తిరస్కరిస్తున్నారు ఇది చాలా విచిత్రమైనటువంటి ఒక మార్పు మన దేశంలో వచ్చింది పాలించేవాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బడ్జెట్ను విమర్శిస్తూ సరే ఈ బడ్జెట్ అన్యాయమైన బడ్జెట్ ఇది అసమానతలు పెంచే బడ్జెట్ అవన్నీ వాళ్ళంట వాళ్ళని రాశాం కూడా ఆ బడ్జెట్ను విమర్శించు విమర్శిస్తూ ఏమి సంబంధం లేకుండా కాంటెక్స్ట్ లేకుండా రాజ్యాంగాన్ని మార్చాలన్నాడు ఆ పైన చెప్పిన దానికి కింద దానికి ఏం సంబంధం లేదు రాజారు ఈ రాజ్యాంగం దేనికి నీకడ్డం వచ్చిందని బడ్జెట్ ఇవాళ అంత దుర్మార్గంగా ఉండడానికి రాజ్యాంగం అంటే వచ్చిందా ఎందుకు రాజ్యాంగాన్ని మార్చాలని ఒక కాంటాక్స్ లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడడం ఏదైతుందో అది ఒక రకంగా కేంద్ర ప్రభుత్వంలో అధికారం ఉన్న రాజకీయ నేను మీ వాడినే మీదన్నీ తిట్లు తిట్టాడు కానీ మీరు ఏమని ఆ మాటలు ఏమనుకోకండి నేను మీ వాడిని ఎందుకంటే రేపు రాజ్యాంగానే మీరు మారుస్తామంటే నేను మీతో మద్దతు ఉంటాననేటువంటి ఒక భావం దాంట్లో ఉందేమో అని నాకు అనిపించింది లేకపోతే కాంటాక్ట్స్ లేదు